హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే మెరీనగర్ ఎలిమినేట్ అయ్యారు. సో మెరీనగర్తో పాటు ఆ ఎలిమినేషన్ జోన్లో ఎవరున్నారు? సో ఇప్పుడు ఏంది అని అంటే, అందరూ చాలామంది నాకు క్వశ్చన్ చేసేది, చాలామంది నన్ను మెసేజ్ చేసి అడిగింది ఏంటి అని అంటే, ఎలిమినేషన్ జోన్లో మెరీనగర్తో పాటు మన ఇనియా కూడా ఉంది. సో వీళ్ళిద్దరే ఇనియాని పెట్టడానికి రీజన్ ఏంటి? ఇనియాకి ఓటింగ్ తోపు పడ్డది. సో ఆన్లైన్ ఓటింగ్లో ఈక్వల్ టు రేవంత్కి ఈక్వల్గా పడిన ఓటింగ్ అయితే ఉంది అని మనకైతే విశ్వసనీయ సమాచారం. సో ఇంత ఓటింగ్ పడ్డా కూడా ఎందుకు లిస్ట్లో ఉంచారు అని చెప్పేసి అని అంటే, సో దాని గురించి డిస్కషన్ చేద్దాం. అసలు ఎందుకు అని అంటే, అది చాలా ఇనియాకి చాలా ప్లస్ పాయింట్ అవ్వబోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ప్లస్ పాయింట్ అవ్వబోతుంది. అది ఎలా, ఏ విధంగా? సో అంతకంటే ముందు, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఒకసారి క్లిక్ చేయండి. ఆల్ అండ్ నోటిఫికేషన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో అందుకంటే ముందు ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మర్చిపోతున్నారు మీరు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక వీడియోలోకి వెళ్ళండి, అండ్ ఒక లైక్ కూడా కొట్టండి. ఇంకా ఎలిమినేషన్ జోన్ వచ్చేసరికి మెరీనా గారు ఉన్నారు, అండ్ ఇనియా ఉంది. సో మెరీనా గారు అని అంటే ఆటోమేటిక్గా ఆమె మీద ఒక రెస్పెక్ట్ అనేది వచ్చింది. బట్ ఒక మంచి ఫ్యామిలీ ఆడియన్కి మంచిగా నచ్చే ఒక అమ్మాయి వెళ్ళిపోయింది అన్నమాట. ఎంత పాజిటివ్ అంటే, ఆల్రెడీ బాలాదిత్య పాజిటివిటీ కంటే వాసంతి పాజిటివిటీ ఎంత పాజిటివ్గా బయటకు వచ్చిందో, సో మెరీనా గారు కూడా అంతే పాజిటివ్గా బయటకు వచ్చేసారు. సో ఇది గ్రేట్నెస్ అన్నమాట. సో బయట ఎలా ఉన్నా ఏందైనా, అసలు హౌస్ నుంచి బయటకు వచ్చినది మాత్రం ఏదో అయిపోయినట్టు కాదు కదా. సో మంచి కెరియరు తను ఏంటి అని అంటే, తను ఏది చేసినా ఇంకా ఇప్పటి నుంచి బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ మీదనే బేస్ అయి ఉంటుంది కాబట్టి, సో ఇప్పటి నుంచి చాలా మంచి ఫ్యూచర్ ఉండాలి అని చెప్పేసి అనుకోవడమే. సో లేట్ చేయకుండా ఈ డిస్కషన్ మాట్లాడదాం. సో మెరీనా గారు ఎలిమినేట్ అయ్యారు, ఇనియా సేవ్ అయింది లాస్ట్ రౌండ్లో. ఇనియాని ఎందుకు పెట్టారంటే, హౌస్ మేట్స్ అందరు ఏమనుకుంటున్నారంటే, ప్రతి ఒక్కరు అనాలిసిస్ చేసేది ఏంటి అని అంటే, ఇనియా ఈ వారం వెళ్ళిపోతుంది, ఇనియాకి అసలు ఇనియా ఎలా ఉంటుంది స్వామి, ఇనియా ఎందుకు ఉంటుంది అసలు, ఆమెకి ఎవ్వడోట్లు వేస్తున్నాడు రా, ఏందిరా ఇల్లుల్లి, అసలు ఎందుకు వస్తున్నారు రా. సో ఇనియా సేవ్ అయినప్పుడు శ్రీహాను శ్రీ సత్య ఎక్స్ప్రెషన్ కానీ, ఆదిరెడ్డి ప్రెడిక్షన్ కానీ, ఆదిరెడ్డి ఎనాలిసిస్ కానీ, సో ఇనియా ఎందుకు ఉంటుంది అసలు, ఇనియాకి ఎవ్వరోట్లు వేస్తున్నారు ఏంటి, అసలు ఈ డిస్కషన్ ఎక్కువైపోతుంది అనమాట. సో అదే ర్యాపోని, అదే సిచ్యువేషన్ని ఇప్పుడు రేవంత్ అయినా కానీ, ఎవరైనా రేవంత్కి అస్సలు అర్థం కావట్లేదు ఇనియాకి ఇంత ఫాలోయింగ్ ఉంది అంటే. హౌస్ మేట్స్కి ఎవరికి అర్థం కావట్లేదు, బయటకు వచ్చిన వాళ్ళకి మాత్రమే అది తెలిసిపోతుంది కానీ, సో లోపల ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కావని విషయం అదే అనమాట. సో బిగ్ బాస్ దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాడు. సో ప్రతిసారి ఒకసారి ఒక వీక్ వదిలేసి ఇంకో వీక్ వచ్చేసరికి లీస్ట్లో మన ఇనియాని పెట్టినామంటే, సో హౌస్ మేట్స్ ఏమంటారు, ఓహో ఈమెకు ఓట్లు తక్కువ వస్తున్నాయి, లీస్ట్లో ఉంది, సో లాస్ట్ టైం మెరీనా గారు లీస్ట్లో ఉన్నారు కాబట్టి ఈసారి కూడా, సో ఈసారి అట్లనే అయింది, సో వెళ్ళిపోయింది, సో ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతుంది అనే దాని మీద బేస్ అయి ఉంటారు వాళ్ళందరూ. ఇంకొక లాజికల్ పాయింట్ ఏంటి అని అంటే, ఇనియాని ప్రతి ఒక్కరు టార్గెట్ చేస్తారనమాట. సో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది కాబట్టి, ఈమెకు ఓట్లు ఈమెకు నామినేట్ చేస్తే అయిపోతుంది, ఈమెను టార్గెట్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అనే ఒక థాట్లో ఉన్నారు. కానీ ఆ టార్గెట్ చేయడమే పెద్ద కొంప ముంచుతున్నదని చెప్పేసి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆడట్లేదు. సో మరి ఎందుకు అల్లుల్లో, ఎందుకు అర్థం కావట్లేదు ఏంటో ఆ సిచ్యువేషన్ అనేది అయితే క్లియర్ కట్గా ఎవరికీ అర్థం కావట్లేదు. సో అది బిగ్ బాస్ ఏంటంటే కంటిన్యూషన్ చేస్తున్నాడు దాన్ని. సో ఇక్కడ ఏమైపోతుంది అని అంటే, వీళ్ళని లాస్ట్లో ఉంచేసరికి ఓహో వీళ్ళకు ఓట్లు తక్కువ వచ్చినాయి, బయటికి చెప్పలేరు, బయటికి చెప్పినా కూడా లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది, డిస్కషన్ చేసినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. కాకుండా ఏంటంటే, ఎంతకుముందు నుంచి ఎప్పుడు చెప్పినా కూడా బిగ్ బాస్ చెప్పేది ఒకటే రీజన్ అనమాట. ఏంటది, ఓటింగ్ ప్రకారంగా సేవింగ్ ఆర్డర్ ఉండదు అని చెప్పేసి క్లియర్గా బిగ్ బాస్ ఎప్పుడో చెప్పారు. సో అలా అని చెప్పేసి లీస్ట్లో వస్తారు, ఊకే లీస్ట్లో వస్తారు అనేసరికి వాళ్ళకు కూడా ఒక థాట్ వస్తుంది, ఓహో వీళ్ళకి ఓట్లు పడట్లేదు అంటే ఈ వీక్ అసలు ఎట్లా సేవ్ అవుతుంది అనేది చాలామందికి ఇంకా డౌట్ ఉంది. సో బయటకు వస్తే ఇది ఒక పెద్ద సునామీలాగా తయారైంది వినయ అని చెప్పేసి అస్సలు ఊహించలేని విధంగా ఉన్నారనమాట. సో అలాంటప్పుడు బిగ్ బాస్ దాన్ని కంటిన్యూషన్ చేయడము, అండ్ నాగార్జున గారు మంచి ఇన్పుట్స్ ఇచ్చినా, సో నాగార్జున గారు కూడా ఎక్కడో అక్కడ ఇనియా పేరు లేకుండా అయితే స్టేజ్ మీద ఏది మాట్లాడరు, సో ఖచ్చితంగా ఎక్కడో అక్కడ లాజికల్గా లాగడము, కౌంటర్ అటాక్ వేయడము, గట్టిగా క్లాస్ బీగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి, అలాంటివన్నీ తీసుకొని జనాలకి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ అనమాట. ఎలా అంటే, అందరు టార్గెట్ చేస్తే ఏమనిపిస్తే మనకు కూడా, అరే చూసే వాళ్ళందరికీ, అరే ఒక ఏదన్నా ఉండని
ఒకరిని చేసి అందరు టార్గెట్ చేస్తే ఎట్లా, అరే ఒక్కరిని చేసి అందరు చేస్తున్నారు అనే ఒక సింపతి ఉంటుంది చూసారా, ఆ సింపతిల నుంచి ఇష్టం అనేది పెరిగి ఫ్యాన్స్గా మారిన వీళ్ళు అనమాట. సో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఐ మీన్ లీస్ట్లో ఉంచడానికి అది ఒక్కటే రీజను, హౌస్ మేట్స్ని ఇంకొక వారం నమ్మిచ్చేసి బొల్తా కొట్టించేయచ్చు. సో ఈసారి కూడా ఓట్లు ఖచ్చితంగా ఈయనయాక ఎక్కువ వేసేస్తారా, వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి సేఫ్గా అందరి మీద నెట్టేసుకుంటూ వెళ్ళిపోతే బెటర్ ఏమో అనే విధంగా ఉన్నారు కాబట్టి. సో అదే విధంగా అదే జరుగుతూ ఉంది, అదే ముందుకెళ్తూ ఉంది అనమాట. సో అదొక్క రీజన్ వల్లనే హౌస్ మేట్స్ని నమ్మించడానికి, హౌస్ మేట్స్కి బయట ఇంత సిచ్యువేషన్ జరుగుతుందని ఎక్కడ ఇంత లీక్ ఇవ్వకుండా ఈయనయా మీద, సో ఖచ్చితంగా ఈయన మీద చిన్న లీక్ అంటే చిన్న లీక్ ఇవ్వకుండా ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా అంటే చాలా అనమాట బెనిఫిట్ అనమాట ఇనియాకి. ఎందుకంటే వాళ్ళకి తెలియలేదు అంటే ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు, ఈమె కంటెంట్ వస్తుంది, ఆడియన్స్కి బాగా కనిపిస్తుంది, దానివల్ల ఆడియన్స్కి ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెంచుతారు. సో దాన్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా రేవంత్నే ఢీ కొట్టేంత క్యాపబిలిటీ వస్తుంది కదా. సో టార్గెట్ చేస్తే ఏమవుతుంది, సో శ్రీ సత్య శ్రీకాంత్ తోటి రేవంత్ ఇంకొక ఎక్స్ట్రీమ్ లెవెల్లో రెండు మూడు సీన్లు పడ్డాయి అనుకోండి, వీళ్ళు ఏదైనా స్కామ్ అంటే వీళ్ళు ఏదైనా కుట్రలు కుతంత్రాలు వేరే వాళ్ళ మీద చేసినప్పుడు ఖచ్చితంగా అలాంటి ఇంపాక్ట్ అనేది పడుతుంది. అది జరిగింది అని అంటే ఒకేసారి ఇలా మారిపోవచ్చు. ఎందుకంటే ఇనియా ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన ఇనియా ఇప్పటిదాకా ఉంది అని అంటే వాళ్ళు చేసినదే ఇలా ఇలా అని లేపేశారనమాట. సో ఇప్పుడు అది చిటికేసినా కాదు, వాళ్ళు కాళ్ళు చేతులు పట్టుకొని కిందికి లాగిన కూడా వచ్చే సిచ్యువేషన్ లేదు కాబట్టి. సో దాన్ని బేస్ చేసుకునే బిగ్ బాస్ కూడా ఎక్కడ లీక్ ఇవ్వకుండా విన్నర్ను చేంజ్ చేసేటట్టుగా విన్నర్కి తగ్గ ఫర్ ఇవ్వాలి అనే రేంజ్లో ఓటింగ్ పర్సంటేజ్. సో ఈ ఇనియాని మాత్రం లీస్ట్లో ఉంచడానికి రీజన్ అనమాట. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్, ఈ వీక్ ఫ్యామిలీ వీక్ ఆల్రెడీ సండే కాబట్టి రేపటి నుంచి ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అవ్వబోతుంది. సో ఎవరు ఎలా ఉండబోతున్నారు, ఎవరు వస్తారు ఏంటి అనేది కూడా క్లియర్ కట్గా మనమైతే వీడియో చేద్దాం. సో ఈ వీడియో అయితే ఇంతే. మెరీనగర్ హౌస్ స్టేజ్ మీదకి వచ్చినాక ఒక టాస్క్ అయితే చేశారు, పూర్ అండ్ ఇంప్రూవ్ అనేది ఒక టాస్క్ అయితే ఇచ్చారు. దాన్ని ఆల్మోస్ట్ పూర్ దాంట్లోనేమో రోహిత్, ఆదిరెడ్డి, రేవంత్, శ్రీ రేవంత్, రాజు అనుకుంటా, రాజు ఫైమా. సో ఇంప్రూవ్ దాంట్లోనైతే మన శ్రీ సత్య, శ్రీహాను, ఇనయ్య, సంథింగ్ ఇంకొకరు ఉన్నారు. సో వీళ్ళని పెట్టింది అనేది మనకు ఒక సమాచారం అనమాట. సో ఇనియాని ఇలాగే ఉంచితే ఖచ్చితంగా విన్నర్ని చేసిన పెద్ద విషయం లేదు, ఆడియన్స్ అంత రేంజ్లో ఉన్నట్టుగా ఉన్నారు. సో రేవంత్ను ఢీ కొట్టడం అంటే ఇంత స్ట్రాటజీ సరిపోదు, ఇంకా కావాలి అనమాట రేవంత్ను ఢీ కొట్టాలి అంటే. సో ఓటింగ్లో అయితే తగ్గాఫర్ నడుస్తుంది. సో ఆ తగ్గాఫర్ అనేది ఇంకొక వీక్ నడిచింది అంటే ఇనియాకి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎవడేమన్నా అనుకోండి, ఎవడికి పిఆర్ కాదు, నేనైతే కన్ఫామ్గా చెప్తున్నాను. ఎవడికో పెయిడ్ బ్యాచ్ గీడి బ్యాచ్ అని ఇష్టం వచ్చిన కామెంట్ చేసుకోండి, ఐ డోంట్ కేర్ అనమాట. సో మీరు ఏం పీకేది ఏం లేదు, నేను చేసేది ఏం లేదు, నాకు నచ్చింది నాకు అనిపించింది నేను మాత్రమే మీకు చెప్తాను. సో అంతకుమించి ఇంకేం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. అండ్ గుడ్ లక్ బిగ్ బాస్.